యోయో టీవీ తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోతున్న వైరస్ సామాన్యులనే కాదు ప్రముఖులు ప్రజాప్రతినిధులను వదలట్లేదు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు హోమ్ క్వారంటైన్లలో ఉంటున్నారు ఇదే క్రమంలో మహమ్మారి బారిన పడిన సిపిఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్ను మూశారు ఆయన వయసు 58 సంవత్సరాలు కొద్ది రోజుల కిందట వైరస్ బారిన పడిన ఆయనను తెలంగాణలోని భద్రాచలం నుంచి విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించటంతో తుదిశ్వాస విడిచారు ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు భద్రాచలం నుంచి 1999 2004 2014లో మూడు సార్లు సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు తెలంగాణలోని ఏటపాక వరరామచంద్రాపురం మండలంలోని కొన్ని గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి సున్నం రాజయ్య స్వగ్రామం సున్నం వారిగూడెం అందులో ఒకటి చింతూరు కూనవరం వరరామచంద్రాపురం మండలాలు పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు అశ్వరావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి ఆయా గ్రామాలన్నీ రాజకీయంగా సున్నం రాజయ్యకు మంచి పట్టు ఉన్నవి కావటంతో గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం నుంచి పోటీ చేశారు రెండు వారాల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు ఆయనకు వైరస్ పరీక్షలు నిర్వహించగా మొదట్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది దీంతో సాధారణ జ్వరంగా భావించి చికిత్స తీసుకుంటున్నారు తన స్వగ్రామంలో నివసిస్తున్నారు రెండు రోజుల కిందట మరోసారి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ గా తేలింది హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో ఆయనను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఆయన